అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే మాణిక్యేశ్వరి మాత సందేశాలు. ఇంతకుముందు రెండు టాపిక్లు చెప్పుకున్నాం, ఇది ఇంకొక టాపిక్. ఆవిడ కూడా గొప్ప యోగీశ్వరి, గొప్ప యోగి. మరి ఇటువంటి యోగులు భూమి మీదకి వచ్చినప్పుడు అందరి మంచి కోసం, అందరి లాభం కోసం ఎన్నో సందేశాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు లోక కళ్యాణం కోసం జీవిస్తూ ఉంటారు. లోకంలో మానవుల్ని సరైన మార్గంలో, మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు, కృషి చేస్తూ ఉంటారు. ఎవరైతే వారి యొక్క సందేశాలని జాగ్రత్తగా వింటూ గమనిస్తూ మరి వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారో, మరి జీవితంలో ఖచ్చితంగా వాళ్ళు దుఃఖాన్ని తొలగించుకోవడమే కాదు ఎంతో ఆనందంగా జీవిస్తారు వాళ్ళు. అంచేత వారు చెప్పినటువంటి సందేశాలని మనం ఊరికే విని వదిలేయడం కాదు, రాసుకోవాలి కూడా, వాటిని లోతుగా విశ్లేషణ చేసుకోవాలి. ఒక్కొక్క మాటలో ఎంతో అర్థం ఉంటుంది, ఎంతో సందేశం ఉంటుంది. అంచేత అవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇంతకుముందు చెప్పుకునే మరొక్కసారి చెప్పుకుందాం. మాణిక్యేశ్వరి మాత చెప్పిన నిన్ను నువ్వు తెలుసుకో, ఇది చాలా చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళకి. ఎవరైనా సరే ముందు ఇది తెలుసుకోవాల్సిందే. ఇది తెలుసుకోకపోతే జీవితం అంతా అస్తవ్యస్తం, చేసినవన్నీ వేస్ట్. కారణం ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటే మనకు తెలియదే అనుకుంటాం, కానీ ఈ దేహం మనం కాదు, ఆత్మే మనం. ఇదే రమణ మహర్షి గారు కూడా ఎవరు వచ్చాయని అడిగినా అదే చెప్తూ ఉంటారు, నువ్వెవరో తెలుసుకో అంటూ. అంచేత ముందు అది తెలుసుకున్నాక అప్పుడు మనం చేయవలసిన పనులు ప్రేమతో, అంకిత భావంతో చెయ్యని చెప్పి ఆవిడ చెప్పారు. మనం చేయవలసిన పనులు మనం ఎవరో తెలిస్తేనే తెలుస్తుంది మనం ఏం చేయాలో అన్నది. దేహం మనమవుతే డబ్బు సంపాదించి హాయిగా సుఖపడచ్చు అని అర్థమవుతుంది, కానీ మనం ఆత్మైనప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటో అప్పుడు మనకి తెలుస్తుంది. మరి ఆత్మ అయినప్పుడు ఆత్మోన్నతికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దానికి కావలసినటువంటి ధ్యాన సాధన చెయ్యాలి. ఇంకా ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండాలి. అటువంటి జ్ఞానాన్ని బోధించే వారి సందేశాలు వింటూ ఉండాలి, ఆ మార్గంలో సేవలు చేస్తూ ఉండాలి, ధ్యాన సంబంధమైన మార్గం. అవన్నీ అంకిత భావంతో చేయాలి, ఏదో చేశామన్నట్టు కాదు. చేశాము అంటే దాని ఫలితం పొంది తీరాలి, ఆ లాభం మనం పొందాలి, అదే చెప్పారు ఆవిడ. అంకిత భావంతో చేయాలి. అంతేకాదు ఆహారం గురించి కూడా చెప్పారు ఆవిడ. ఎంచేతంటే మీరు తినే ఆహారం మీ ఆలోచనలు, మాటలు, చేష్టలు అన్నిటినీ ప్రభావితం చేస్తాయి. అంచేత ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తినే తిండిని బట్టే మన మనసు తయారవుతుంది, మనసును బట్టే మన పనులు ఉంటాయి, పనులను బట్టే ఫలితాలు ఉంటాయి. జీవితంలో అంత తేడా ఉంది. అంచేత ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పత్రి గారు కూడా అదే చెప్తూ ఉంటారు చాలా. అంతేకాదు ఆవిడ ఇంకా ఏం చెప్పారంటే హింసతో కూడుకున్నటువంటి మాంసాహారం తినద్దన్నారు. అది చాలా పాపం, వాటిని హింసించడం, వాటిని బాధపడడం ఇవన్నీను. అంతేకాదు ఆవిడ ఇంకా ఏం చెప్పారంటే శుద్ధ శాకాహారాన్నే తీసుకోమన్నాడు.
పత్రికారు కూడా చెప్తారు సాత్వికమైన శాఖాహారం. రజోగుణ ప్రధానమైన తమోగుణ ప్రధానమైన ఆహారాలు వద్దని చెప్పారు. అతిగా నిద్రపోవద్దు ఆవిడ చెప్పింది. ఇంచేదంటే ఊరికి అతిగా తింటే అతిగా నిద్ర వస్తుంది, శరీరానికి అతిగా అవసరం లేదు. అలాగే అతిగా తినడం వల్ల నిద్ర కూడా ఎక్కువ పోవాల్సి వస్తుంది. ఏమవుతుంది, ఎక్కువ నిద్రపడితే సుఖంగానే ఉంటుంది, ఏసీ లేసి పడుకుంటే, హాయిగా పడుకుంటే. కానీ ఆత్మైన మనకు కావలసినవి ఎన్నో ఉన్నాయి, చేసుకోవాల్సినవి. అవన్నీ చెప్తున్నారు మహానుభావులు మహాత్ములు అంతా. మరి అవన్నీ చేసుకోకుండా ఊరికే నిద్రపోతే జీవితం వేస్ట్ చేసినట్టే కదా. అంచేత అతిగా నిద్రపోవద్దు అని చెప్పారు ఆవిడ. అంతేకాదు మీ ఆహారాన్ని అందరితో పంచుకోండి అని చెప్పారు ఆవిడ. మనకున్నదాన్ని అందరితో పంచుకోవాలి. ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టడం వీలైనంత మటుకు. మరి ఇంకా ఆవిడ ఏం చెప్పారంటే అన్నదానాలకు సహకరించమన్నారు. మనకున్న దాంట్లో కొంత ఎక్కడైనా అన్నదానాలు జరిగితే, అలా మనకి పత్రికారు ఎక్కడ ఈ ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నా అన్నదానాన్ని ప్రోత్సహిస్తారు ఆయన. మరి పెద్ద పెద్ద కేంద్రాలు నిర్మిస్తూ ఉంటే ఆయన అక్కడ ఒక అన్నదాన కమిటీ అని ఏర్పాటు చేసి అక్కడ ఉచితంగా అన్నదానం జరిగేటట్టు ఆయన అందరికీ ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అంచేత మరి పత్రి గారు చెప్పినట్టే మరి మాణిక్యేశ్వరి మాత కూడా అన్నదానాన్ని సహకరించమని చెప్పారు. ఇవన్నీ పాటించాలి. పాటిస్తూ ఉంటే ఎందుకు జీవితం బాగోదండి? వాళ్ళు బాగా అధ్యయనం చేసిన వాళ్ళు, సృష్టి గురించి, సృష్టి నియమాల గురించి, సృష్టి ధర్మాల గురించి, సృష్టిలో ఉన్నటువంటి అన్ని విషయాలు ఆకళింపు చేసుకున్నవాడు. పైకి ఊరికే అలా కనపడతారు కానీ వారు ఎంతో. అంచేత అటువంటి వారు చెప్పిన దాన్ని మనం కొంతైనా పాటించాలి. అలాగే ఆవిడ ఇంకా ఏం చెప్పారంటే మీ శరీరాన్ని ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ శరీరాన్ని ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇది కూడా చాలా ముఖ్యం. పత్రికారు ఇదే చెప్తూ ఉంటారు. అలాగే పతంజలి మహర్షి కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. శరీరాన్ని రోజు స్నానం చేస్తూ శుభ్రంగా ఉంచుకోవడమే కాదు, ఉతికిన బట్టలు వేసుకుంటూ ఆ శరీరం శుభ్రంగా ఉండేట్టు చేసుకోవాలి. ఎందుకంటే ధ్యాన సాధన చేసే వాళ్ళకి ఎన్ని అవసరం. శుభ్రంగా అంటే మనం ఏం మేకప్లు చేసుకోక్కర్లేదు, ఏదో కాస్ట్లీ బట్టలు కట్టుకోక్కల, గొప్ప డెకరేషన్లు చేసుకోక్కల, మ్యాచింగ్లు అన్నీ చూసుకోక్కల, శరీరం వాసన రాకుండా చెమట పట్టినప్పుడు స్నానం చేస్తూ, వీలైతే రెండు పూట్ల స్నానం చేస్తూ, మరి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ, మంచి బట్టలు కట్టుకుంటూ ఉంచుకోవాలి. అలాగే ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచాలి, ఆ బూజులు లేకుండా, దుమ్ము లేకుండా ఉంచుకోవాలి, ఆహ్లాదంగా ఉండాలి. దానికి డెకరేషన్ లెక్కల నీట్నెస్ అంటారు. ఎంత శుభ్రంగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు లెక్క. ఎంత డెకరేట్ చేస్తే అంత అందం కాదు. ఎంత శుభ్రంగా ఉంటే అంత ఉండడానికి ఆహ్లాదంగా ఉంటుంది. అంచేత ఇల్లు, మన ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉంటే పరిసరాలు, దొడ్డి అది ఉంటే అవి కూడా కాస్త శుభ్రంగా మనం ఉంచుకోవాలి.
అది మాణికేశ్వరి మాత ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం. ఈ ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, ఆత్మైన మనకి లాభం చేకూరాలన్నా, మనకి ఈ జ్ఞానం పెరగాలన్నా, మరి ఆత్మకు లాభం కలగాలన్నా, మరి అటువంటి యోగులు ఇచ్చినటువంటి సందేశాలను మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. అంచేత మన శరీరాన్నే కాదు ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆవిడ ఇంకోటి చెప్పారు, ఇంకో పాయింట్ ఏమిటంటే, మీ మనస్సును శరీరాన్ని చెడగొట్టే వ్యసనాలకు బానిస కాకండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మీ మనస్సును శరీరాన్ని చెడగొట్టే వ్యసనాలకు బానిస కాకండి అన్నాడు. నేను ఇంతకుముందే చెప్పాను, మనలో ఉన్నటువంటి చెడు తొలగించుకోవాలని, చెడు ఎన్ని రకాలుగా ఉంటుందో కూడా నేను చెప్పడం జరిగింది. ఏదో హింస ఒక్కటి మానేస్తే, మాంసం తినడం మానేస్తే చెడంతా పోయినట్టు కాదు. మాంసం తిననంత మాత్రాన వారిలో ఉన్న చెడంతా పోయినట్టు కాదు, ఎన్నో రకాల చెడులు ఉన్నాయి. అయ్యే నేను చెప్పాను, నేను చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు పనులు, చెడు అలవాట్లు, చెడు గుణాలు, అలాగే చెడు వ్యసనాలు అది కూడా చెప్పాను నేను. ఏమి ఉండకూడదు. ఈ చెడు వ్యసనాలు ఏమవుతాయి, మన మనసును ప్రభావితం చేస్తాయి, మన శరీరాన్ని కూడా, శారీరక ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. వాళ్ళు సాధన కొనసాగించలేరు, చేయలేరు. మెల్లిమెల్లిగా వాళ్ళ జీవితం ఆ జన్మే వృధా అయిపోతుంది. ముఖ్యంగా చెడు వ్యసనాల్లో త్రాగుడు, ఇది చాలా చాలా ప్రమాదకరమైనది. అంచేత ఇంచేతంటే ఈ సారా అన్నది ప్రకృతి విరుద్ధం, నీరు అన్నది ప్రకృతి సహజ సిద్ధం. నీరు ఎంత ఎక్కువ తాగినా అది శరీరానికి మంచిదే. కారణం ఏంటి అంటే, శరీరము 75% నీటితోటే చేయబడింది, నీటితోటే నిండుంది. అంచేత పంచభూతాల్లో ఒకటైన పంచభూతాలతోటే శరీరం తయారు చేయబడింది. అందులో ఆ పంచభూతాల్లో ఒకటి ఏంటంటే నీరు. అంచేత అటువంటి శరీరానికి మరి నీరే ఎక్కువ ఇవ్వాలి. విరుద్ధమైనది మనం ఇస్తే ఆ శరీరం పాడైపోతుంది, చెడిపోతుంది. అంతేకాదు మనసు మీద కూడా దాని ప్రభావం పడుతుంది. మీరు చూడండి, పెట్రోల్ కారులో కిరసనాలు వేస్తే ఆ కారు పరిస్థితి ఏంటో చూడండి. చాలా తొందరలోనే అది బోరుకు వచ్చేస్తుంది, చాలా తొందరలో. అలాగే నీరు పోయవలసిన ఈ శరీరంలో సారా పోస్తే ఏమవుతుంది, శరీరం కూడా తొందరగా చెడిపోతుంది. అంతేకాదు మీరు చూడండి, సారా తాగిన వాళ్ళు, నీరు తాగిన వాళ్ళు ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఎంత తెలివిగా మాట్లాడతారు. కానీ సారా తాగిన వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. వాడు చేసే పనులు అవతల వాడికి బాధ కలిగిస్తాయి, నష్టాన్ని కలిగిస్తాయి, అది ఎన్నో గొడవలకు దారితీస్తుంది. అసలు వాడు శరీరం బ్యాలెన్సే తప్పుతుంది. శరీరాన్ని నడిపించేది మనసు, మనసే బ్యాలెన్స్లో లేకపోతే శరీరం ఎక్కడ బ్యాలెన్స్లో ఉంటుంది. తూలిపోతూ ఉంటాడు, రోడ్ల మీద పడిపోతూ ఉంటాడు. మరి వాడు వచ్చి చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటే, ఆ ఇంట్లో గొడవ చేస్తే, ఆ భార్య పిల్లల్ని కొడుతూ ఉంటే వాళ్ళందరికీ నరకమే. అంతేకాదు దాన్ని మానలేక సంపాదించిన డబ్బంతా దానికి పెడతారు,
పోలే వాడు సంపాదించుకుని దానికి పెట్టినా పర్వాలా, భార్య సంపాదించిన డబ్బు కూడా తీసుకుపోయి దాన్ని తగలేస్తాడు. ఇవ్వను అంటే వాళ్ళని కొట్టడానికి కూడా సిద్ధపడతాడు. ఇలాగా సంసారంలో నరకం చూపిస్తాడు. పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండవలసింది, డబ్బంతా దానికి ఖర్చు పెడితే ఇంట్లో ఏముంటుంది? నరకం తప్ప. అంచేత మనసును ప్రభావితం చేస్తుంది ఈ సారా అన్నది, శరీరాన్ని ప్రభావితం చేస్తుంది, ఆరోగ్యాన్ని చివరికి పాడు చేస్తుంది. మరి వాడికి ఏదైనా అవుతే ఇంట్లో వాళ్ళంతా ఎంత బాధపడాలి, ఎంత దుఃఖం అనిపించాలి. అంతేకాదు శరీరం కండిషన్లో ఉంటేనే కదా ఆ శరీరంతో ఆత్మ కొంటే మనకు లాభించే ధ్యాన సాధన చేయగలం. శరీరం సరిగ్గా లేకపోయినా మనసు సరిగ్గా లేకపోయినా సాధన ఏం చేస్తారు? ఆ టైము ఆ జీవితం అంతా వేస్టే కదా. అంచేత ఈ మనసును ప్రభావితం చేసే వ్యసనాలకు బానిస కాకూడదు. వ్యసనం అంటే అది మెల్లిమెల్లిగా మొదట్లో కొంచెం తాగినప్పుడు చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది కొనసాగిస్తూ ఉంటే ఇంకా దాన్ని వదలలేరు, దాన్ని బానిసైపోతారు, ఇంకా అందులోంచి బయటపడలేరు. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇది వాళ్ళకి నష్టం కలిగిస్తుందని. నష్టం కలిగిస్తుందని తెలుసునా కూడా వాళ్ళు అందులోంచి బయటపడలేరు. ఇంట్లో గొడవలు అవుతున్నాయని తెలుసు, పనులు సరిగ్గా చేసుకోలేకపోతున్నానని తెలుసు, డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుందని తెలుసు, కానీ ఆ వ్యసనం వల్ల దానికి అలవాటు పడిపోయి మానలేరు. ఎంత నష్టపోతారో వాళ్ళు. మరి అది ఆరోగ్యాన్ని చెడగొడుతుంది, ఎన్ని రకాల నష్టం అది. అలాగే పేకాట, ఇది ఇంకా కొంతమందికి మరి ఇది కూడా అలవాటు అవుతే వ్యసనంగా మారిపోతుంది. మొదట్లో బాగానే ఉంటుంది, కాస్త ఏదో కాలక్షేపం అంటారు, సర్దా కూర్చుని ఆడుకోవడమే అంటారు, కానీ అది మెల్లిమెల్లిగా వ్యసనానికి దారితీస్తుంది. మరి ఎంతమంది జీవితాలు పోయినాయి అలా. మనం చూస్తే లాటరీలు బెట్టింగ్లు ఇవన్నీ వ్యసనాలే. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఎంత ఆస్తి ఉన్నా సరే. అలా గుట్కా ఇలాంటివన్నీ కూడా, నల్లమందు ఇలాంటివన్నీ, కొక్కైను ఇవన్నీ అంటారు, ఇలాంటివన్నీ కూడా అలవాటు అవుతే ఇంకా దాంట్లోంచి బయటపడలేరు. ఆ టైంకి అది లేకపోతే వాళ్ళు మనసు స్థిరంగా ఉండదు, పిచ్చెక్కిపోతూ ఉంటారు. చేయవలసింది ఒకటి, చేస్తున్నది ఒకటి, ఒకటి చేయవలసింది ఇంకోటి చేస్తూ ఉంటారు. ఏమవుతుంది? ఆ జీవితం వేస్టే కదా. అసలు వీడు ఆత్మైన వీడు ఎందుకు వచ్చాడు భూమి మీదకు? వచ్చి ఈ శరీరం ఎందుకు తీసుకున్నాడు? ఈ శరీరంతో మరి ఎంతో సాధనలు చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఈ జ్ఞానంతో మళ్ళా శరీరం వదిలిన తర్వాత పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నతమైనటువంటి స్థితి పొందడానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్న లోకంలోంచి ఉన్నత లోకానికి చేరుకోవడానికే భూమి మీదకి వచ్చాడు. కానీ వీడు ఇలా ఈ వ్యసనాలకి బానిసవడం వల్ల చెయ్యకూడని పనులు చేసి ఇంకా ఉన్నతమైన స్థితి పొందడం మాట దేవుడు అరుగు. చెయ్యకూడని పనులు చేయడం వల్ల ఉన్న స్థితి కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎంతో నష్టపోతాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమీ అనిపించదు, పైకి వెళ్ళాక అర్థమవుతుంది వాడికి ఎంత నష్టపోయాను అని. ఊరికి అనవసరంగా వెళ్ళొచ్చి జీవితాన్ని ఎంత నష్టపెట్టుకున్నానని పైకి వెళ్ళి బాధపడతాడు. ఏం బాధపడినా అయిపోయింది కదా.
అంచేత ఇక్కడ తెలీదు ఏముంది ఇంకంతకన్నా ఏంటి అనుకుంటారు. తానంటే శరీరమే అనుకుంటాడు. శరీరానికి ఏం కావాలి, కానా పేనా సోనా అయ్యే అనుకుంటారు. అవి అవసరాలు, అవసరాలు తీర్చుకుంటూ ఆత్మైన తనకి లాభం కలిగించే సాధనలు చేయాలి. ఇలాంటి పుస్తకాలు చదవాలి. పత్రిక ప్రతిసారి చెప్తూ ఉంటారు, ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటారు. కావాలంటే మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ధ్యాన సాధన ఏమి చెప్పినా అదే చెప్తారు ఆయన. ధ్యానం 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 అంటుంది. దాంతోపాటు స్వాధ్యాయం అంటారు, జ్ఞానవంతమైన పుస్తకాలు. సాంగత్యం అంటారు, జ్ఞానులతో సాంగత్యం చేయమంటారు. సేవలు ఇవన్నీ చేయాలి. మానవుడు భూమి మీద ఊరికే రాలా, వచ్చి పర్మినెంట్గా ఇక్కడ ఉండడు. పత్రిక మనకు చెప్తారు భూమి అన్నది ఒక పాఠశాల అంటారు. పాఠశాలలో ఏం చేస్తాం, ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. అలాగే భూమి మీద ఎన్నో అనుభవాలు పొందుతూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటాం. ఆ పెంచుకున్న జ్ఞానాన్ని బట్టే మనం పైకి వెళ్ళినప్పుడు ఎవరు మనం ఏమి చనిపోం, చనిపోతాడు చనిపోతాడు అనుకుంటాడు. శరీరం వదులుతారు అంతే, ఆత్మైన మనం చావం, శరీరం వదులుతాం. రోజు ఒంటికున్న ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు ఎలా తీసేస్తామో ఆత్మైన మనము ఈ దేహాన్ని వదిలేస్తాం, ముసలిదైపోయిన దేహాన్ని. పైకి వెళ్తాం, మళ్ళా బేరీ చేసుకుంటాం, ఇంకేం చేయాలో అన్నీ ఆలోచించుకుంటాం, మళ్ళా కొత్త జన్మని ప్లాన్ చేసుకుంటాం. చెయ్యవలసింది నిర్ణయించుకుని కిందకి వచ్చి చెయ్యకపోతే మళ్ళా ఇంకొక జన్మ తీసుకోవాలి ఆ పనులు చేయడానికి, ఆ పాఠాలు నేర్చుకోవడానికి, ఆ జ్ఞానం పొందడానికి. అంచేత పత్రిక గారు కూడా చెప్తూ ఉంటారు మనకి, ఎప్పుడు మనం ఒక క్లాసులోంచి ఇంకో క్లాసులోకి వెళ్ళాలి. అంతేకాని ఐదో క్లాసులోనే పదేళ్ళు కూర్చుంటామా మనం అంటారు. అలాగే ఒకే పాఠం నేర్చుకోవడానికి మనం భూమి మీదకి ఎన్ని జన్మలు తీసుకుంటాం. నీకంట మూర్ఖుడు తెలివితో కూడా ఎవడూ లేడంటారు ఆయన. అంచేత మనం అనుకున్నవి మనం చెయ్యాలన్నా సాధించాలన్నా మనకి ఈ శరీరం కండిషన్లో ఉండాలి, అలాగే మనసు కండిషన్లో ఉండాలి. రెండు కండిషన్లో ఉంటే వ్యసనాలకు బానిస కాకూడదు. అది అయ్యి అలవాటు చేసుకునేప్పుడు బాగానే ఉంటాయి, సరదాగా ఉంటాయి. అంచేత అటువంటి వ్యసనాలు ఎటువంటి పరిస్థితిలో మనం బానిస కాకూడదు. జన్మే నష్టపోతాం. ఒక జన్మ నష్టపోవడం అంటే చాలామందికి అర్థం కావట్లేదు. ఏముందిలే మళ్ళా వస్తాం కదా అనుకుంటారు. అంత తేలికేం కాదండి. ఒక భూమి మీద మానవ జన్మ లభించడం అంటే ఎంతో అదృష్టం అది, అంత తేలిగ్గా రాదు. కారణం ఏంటంటే గుర్తెట్టుకోండి, ఏదో ఊరికే వచ్చేసింది. చాలామంది చేయకూడని పనులు చేసి కష్టాలు తెచ్చుకుని నేను బతకలేను వెళ్ళిపోతానంటాడు, సూసైడ్లు చేసుకుంటానంటాడు, నేను చచ్చిపోతానంటాడు. అంటే భూమి మీదకి వచ్చింది చచ్చిపోయి మళ్ళీ వెళ్ళిపోవడానిక, రావడం ఎందుకు అలాంటప్పుడు, చచ్చిపోవాలనుకున్నప్పుడు. మళ్ళా లేనిపోని కొత్త పాపాలు చేయడం, ఇంకా ఎక్కువ నష్టపోవడం. చచ్చిపోవడానికి రాలా, ఎంతో కష్టపడితే వచ్చింది ఆ దేహం ఎవరికైనా సరే. ఇంకేతంటే గుర్తెట్టుకోండి, భూమి మీద మహా ఉంటే 700 చిల్లర, 700 కోట్లు పైచెలకు జనాభా ఉన్నారు. ఈ జనాభాలో సగం పురుషులు, ఎందుకంటే పురుషులు జన్మనివ్వలేరు, జన్మనివ్వగలిగింది స్త్రీలే. ఆ స్త్రీలలో సగం స్త్రీలు అంటున్నాం. స్త్రీల్లో మరి
జన్మించేసి జన్మ అంటే జన్మ ఇచ్చి బిడ్డలనే కానీ అయిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఎంతోమంది ముసలివాళ్ళు, ఇంకా కనలేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాగే యవ్వన దశలోకి రాకుండా ఉన్నటువంటి పిల్లలు, స్త్రీలు ఎంతమంది ఉంటారు, ఆడవాళ్ళు. ఇంకా నిజంగా జన్మ ఇవ్వడానికి అర్హత ఉన్నవాళ్ళు ఈ 700 కోట్లలో ఎంతమంది ఉంటారు? 1/4 కూడా ఉండరు. కానీ మీరు గమనిస్తే పై లోకాల్లో, కోటానుకోట్ల లోకాల్లో ఎన్ని మానవాత్మలు ఉన్నాయి అంటే ఎన్ని కోట్లు ఉన్నాయో అంతులేదు. ఊరికే మనకి ఆ యోగులు వాళ్ళు చెప్తారు, పండితులు ఏమని చెప్తారంటే, అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడున్న 700 కోట్లే మానవులు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నా ఉన్నారు. అసలు ఎంతమంది ఉంటారు అని చెప్పడానికి ఈ భూమి మీద ఈ ఖాళీ లేకుండా, ఈ సముద్రాలు, అడవులు, ఈ ఎడార్లు ఏమీ ఖాళీ లేకుండా మానవులను అందరినీ, ఆ పైలోకాల్లో ఉన్నటువంటి ఆ మానవులందరినీ, ఆ మానవాత్మలన్నింటినీ కూడా పడుకోబెట్టడం కాదు, కూర్చోబెట్టడం కాదు, నుంచోబెట్టినా కూడా భూమి సరిపోదంట. అంతమంది ఉన్నారంట పైన. ఎన్ని కోట్లు ఉంటారో, ఎన్ని కోటానుకోట్లు ఉంటారో, మరి వారిలో ఎంతమంది భూమి మీదకి రావడానికి, మానవ జన్మ తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు? ఎందుకంటే ఇంకా ఎదగాలి, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. నేను ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఇంకా ఉన్నత లోకాలు చేరుకోవాలని తపనతో కిందకి రావాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ కింద అవకాశాలు ఎక్కడున్నాయి? తల్లి గర్భాలు ఉండాలిగా. అంచేత అంత అవకాశం ఉండదు. అంత కాంపిటీషన్లో మనకు అవకాశం దొరికింది, దొరికి మనకు ఒక శరీరం కేటాయించబడింది ఒక తల్లి గర్భంలో. ఇక్కడ ఎన్నో కాంప్రమైజ్ అయ్యి, మీరు చూడండి, ర్యాంక్ ఉన్నవాడికి ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీ వస్తారు, ర్యాంక్ తెచ్చుకోలేని వాడికి కావాల్సిన కాలేజీ రమ్మంటే రాదు, ఏది ఉంటే అందులోకి వెళ్ళాలి. అలాగే వీడు ఉన్నా సరే ఏది కావాలంటే అది రాదు, కొంచెం అడ్జస్ట్ అయ్యి శరీరం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మరి అక్కడ నిర్ణయించుకున్న పనులు, పత్రికారు అంటాను ప్రతి ఒక్కడూ ఒక ప్రణాళికతోటే భూమి మీదకి వస్తారని. అది కాకుండా ఈ సమాజానికి, కుటుంబము, వీటి ప్రభావంలో పడి చెయ్యవలసింది ఒకటి, చేస్తున్నది ఒకటే అవుతుంది. చేసి వచ్చిన పని మర్చిపోతాడు, చెయ్యకుండావన్నీ చేసి ఆ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాడు, పైకి వెళ్ళాక బాధపడతాడు. అరే రే, నేను చేయవలసింది చేయలేకపోయినాను, ఈసారి కరెక్ట్గా నేను చేయాలనుకుంటాడు. అక్కడ తెలుస్తుంది మళ్ళీ ధ్యానం చేయాలని. ధ్యానం చేస్తేనే ఆత్మకు లాభం అని, ధ్యానం చేస్తేనే ఉన్నతమైన స్థితి పొందుతామనే సంగతి అక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి అది తప్ప అన్నీ చేస్తాడు. ఎంత విచారిస్తే ఏం లాభం? మళ్ళా నాకు శరీరం కావాలంటే దొరుకుతుందా? ప్రయారిటీలో వీడికంటే ముందు ఎంతమంది ఉంటారు? అందుకే దుర్లభము అంటారు. మానవ జన్మ లభించడం అన్నది దుర్లభము అంటారు. అంత ఆషామాషి కాదు, అంత తేలిక కాదు. ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడితే మరి ఇటువంటి జన్మ లభిస్తుంది? మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంత నష్టపోతాం? అంచేత మరి ఇలాంటి వారి పత్రి గారు, మాణికేశ్వరి మాత, అలా చెవటం అమ్మవారు, మరి శంకరాచార్యులు వారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన, ఇలా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. జీసస్ క్రైస్టు, మహమ్మదు, వాళ్ళు చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి, శ్రీకృష్ణుని వారు, ఇలాగా గొప్ప గొప్ప వాళ్ళు బ్రహ్మాండమైన గ్రంథాలు రాశారు.
కృష్ణుల వారి భగవద్గీత ఎంత అద్భుతమైన పుస్తకం. అలా అందులో లేనిదంటూ లేదు, అది అర్థం చేసుకుని ఆచరిస్తే ఏమి అక్కర్లేదు అసలు. అలా వాటి మీద దృష్టి పెట్టాలి. కొంతైనా ఎంతసేపు రెండే, సంపాదించడం అనుభవించడం, ఈ ఆలోచిస్తున్నారు. ఈ రెండు దేనికి సంబంధించింది? దేహానికి సంబంధించింది. దేహం మనమా? దేహమే కాదు. దేహం అనుకుంటూ దేహ లాభాల కోసం చెయ్యకూడని పనులు చేస్తూ, పాపాలు చేస్తూ, తప్పులు చేస్తూ, ఆ రుచి కోసం హింస చేస్తూ, ఆ మాంసం తింటూ, ఆ పాప ఫలితంగా రోగాలు తెచ్చుకుని, కష్టాలు తెచ్చుకుని, ఎలా బయటపడాలో తెలియక ఆడకాళ్ళ మీద పడి, వీళ్ళ కాళ్ళ మీద పడి, వాడిని ఆశ్రయించి నానా తిప్పలు పడుతున్నారే. ఆ పెద్దల మాట మనం వింటే ఇన్ని తెప్పలు పడక్కర్లేదే. చేత ఎక్కువ చూడండి, ఆఖరికి జ్ఞానంలోకి వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది రోగాలతో వచ్చిన వాళ్ళే. జ్ఞానం చేస్తే రోగాలు పోతాయని చెప్తూ ఉంటే ఆశ ఎన్నో చేశారు, పోలేదు. ఈ జ్ఞానం చేస్తే పోతుందని ఆశతో ఏ వీళ్ళు చేసే కొద్దిపాటు జ్ఞానంతో ఎక్కడ పోతాయి? అసలు రోగం ఎందుకు వస్తుందో ఆలోచించట్లే ఎవరు. ఆ రోగం రావడానికి కారణం ఏంటో తెలుసుకోవట్లా. అది తెలిస్తే తాను చెయ్యకూడని పనులే అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. ఆ జీవుల్ని హింసించడమే శారీరక రోగాలకు కారణమని పత్రిక స్పష్టంగా చెప్తారు. అంచేత వాటి జోలికి మనం వెళ్ళొద్దు అంటారు. వాటిని హింసించద్దు, వాటిని చంపద్దు, వాటి మాంసం తినద్దు అంటారు ఆయన. నిక్కచ్చిగా చెప్తారు. ఎంత పెద్దవాడైనా సరే ఆయన ఏమీ సందేహించరు, మానేమనే చెప్తారు ప్రతి ఒక్కరికి. అసలు నేను భూమి మీదకి వచ్చింది అందరి చేత మాంసం మాన్పించడానికి అంటారు, అందరినీ సేకరణ చేయడానికి అంటారని తెలుసు ఆయనకి, గొప్పవాళ్ళందరికీ. మరి ఇవన్నీ చేయకుండా ఎందుకు చేస్తున్నాం? ఈ వ్యసనాలకి బానిసయ్యి మనసు పని చేయవలసినట్టు పని చేయదు, శరీరం సరైన ఆరోగ్యం ఉండదు, జీవితాన్ని నష్టపెట్టుకుంటాం. అంచేత మాణికేశ్వరి మాత ఏమన్నారంటే, శరీరాన్ని చెడగొట్టే, మనసును చెడగొట్టే వ్యసనాలకు బానిస కాకండి అన్నారు. తెలుసుకోండి అది. ఏ ఆమాత్రం బుద్ధి పనిచేయదా, తెలివి లేదా, బుర్ర లేదా, ఆమాత్రం ఆలోచించలేమా? 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయంటారు భూమి మీద. జలచరాలు అవ్వచ్చు, భూచరాలు అవ్వచ్చు, ఏదైనా సరే ఎన్ని రకాలు ఉన్నాయో, కీటకాల నుంచి ఏనుగుల దాకా. అన్నిట్లో కంటే వేటికి ఇవ్వనటువంటి గొప్ప లక్షణం మానవుడికి ఇవ్వబడింది. ఏదే తెలివి, ఆలోచించే శక్తి. అందుకే ఇన్ని కనిపెడుతున్నాడు, ఇన్ని సృష్టిస్తున్నాడు. ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది చూడండి ప్రపంచం, ఊహించనంత గొప్పగా తయారవుతుంది. ఆ తెలివి ఉంది, మరి దాన్ని ఉపయోగించాలి. ఎవ్వడికి ఇవ్వనంత సృష్టికర్త మానవుడికే ఇవ్వడం జరిగింది. అందుకే మానవుడు గొప్పవాడు, మానవ జన్మ గొప్పది అంటారు. అంత గొప్ప జన్మ మనం తీసుకున్నాం. అంచేత వ్యసనాలకు బానిస కాకండి. సర్దా కోసమైనా సరే, సర్దాకి మీరు ఒకసారి తీసుకున్నాను అనుకుంటారు, కానీ అది మెల్లిమెల్లిగా వ్యసనం అయిపోతుంది, తర్వాత మేము పతనానికి దారితీస్తుంది. ఆ సిగరెట్లు కాల్చడం, పేకాడడం, వ్యభిచారం, నీ సర్దా తీరడానికి, నీ కోరిక తీరడానికి భార్య లేదా? ఎంతమంది కావాలి నీకు? దేనికోసం వచ్చావు భూమి మీదకి? చేయవలసిన పని మీద పెట్టు. ఈ జన్మలో నువ్వు అక్కడ నిర్ణయించుకున్నట్టు లభించినటువంటి భార్యతో హాయిగా ఉండు, ఆ పిల్లలతో సరదాగా ఉండు, నీ అవసరాలన్నీ తీర్తాయి. భార్యకు భర్త వల్ల అవసరాలని తీర్తాయి, భర్తకు భార్య వల్ల అవసరాలని తీర్తాయి. అంచేత వ్యసనాలకు బానిస కాకండి. అదే మాణికేశ్వరి మాత చెప్తున్నారు.
అని చేత ఇది మనం బాగా తెలుసుకోవాలి. మరొక్కసారి చెప్తున్నా, మనసును శరీరాన్ని చెడగొట్టే వ్యసనాలకు బానిస కాకూడదు. అది మాణిక్యేశ్వర మాత చెప్తున్నారు. అలాగే ఇంకా ఆవిడ ఏమంటున్నారంటే, మాటల ద్వారా చేతల ద్వారా ఎవ్వరిని హింసించద్దు. అది మాటల ద్వారా చేతల ద్వారా ఎవ్వరిని హింసించద్దు. మన మాటల ద్వారా తిట్టడం, విమర్శించడం, నష్టపరచడం, అవమానించడం, హేళన చేయడం, తక్కువగా మాట్లాడడం, వారెవరో తెలుసుకోక, మనమెవరో తెలుసుకోక వారిని ద్వేషిస్తూ, వారు ఎవరు అంటూ వేరే కులం అంటూ, వేరే కుటుంబం అంటూ, వేరే మతం అంటూ, వేరే దేశం అంటూ వాళ్ళని ద్వేషిస్తూ ఆ ద్వేషంతో చెయ్యకూడని పనులు చేస్తున్నాం, అనుచితంగా ప్రవర్తిస్తున్నాం. అలా ప్రవర్తిస్తూ మరి వాళ్ళ మీద కక్ష సాధింపులు, వేధింపులు ఇవన్నీ చేస్తే చివరికి ఎవరికి నష్టం? వీటి ఫలితంగా, ఎన్నిటి కర్మల ఫలితంగా మళ్ళా ఎప్పుడో ఒక్కప్పుడు అవన్నీ మళ్ళా మనం అనుభవించాల్సి వస్తుంది. నా కక్ష తీరింది అనుకుంటాం. సృష్టిలో కక్షలు తీర్చుకోవాల్సిన పనేమి లేదు. నీ పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే దానికి తగ్గ శిక్ష ప్రకృతి ఉంది, మర్చిపోకండి. ఎవరిని వదిలిపెట్టదు. అంచేత మనకి ఏమాత్రం అన్యాయం చేసినా మనమేమీ వరి పడక్కల, దాన్ని తగ్గ శిక్ష వాడు అనిపిస్తాడు. మనమేమనుకుంటామంటే వెంటనే పడాలనుకుంటాం. సృష్టి నిర్ణయం తీసుకుంటుంది ప్రతి ఒక్కడికి. ఎటువంటి వాడైనా కొంచెం పాపం పండాలి. చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, బెర్ర వీగుతారు, లెక్క చేయరు, ఆడెంత ఈడెంత అంటారు. నాకు ఇంత అధికారం ఉంది, నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నేను చేస్తే కాదనే ఊడవుడు అని అన్యాయంగా అక్రమంగా మరి ప్రవర్తిస్తే చివరికి ఎవరు పోతారు? వాళ్ళే నాశనం అయిపోతారు. అలా ఎంతోమందిని చూస్తున్నాం మనం. మనకున్నటువంటి పరపతితో, ధనంతో, అధికారంతో తప్పించుకోవచ్చు, కానీ ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు నుంచి మటుకు ఎవ్వరూ తప్పించుకోలేరు. అంచేత ఎవరైనా మన పట్ల అనుచితంగా ప్రవర్తించినా, మనల్ని దూషించినా, లేకపోతే ఏదైనా చేసినా రియాక్ట్ కావద్దు అంటారు. ఏమీ ఎక్కలేదంటారు. ఇంకా పైగా పత్రిక రమ్మంటారండి, వారి మీద కాస్త జాలి పడండి అంటారు. ఎందుకు? సృష్టి యొక్క శిక్ష వాడు అనుభవించబోతున్నాడు కాబట్టి. అలా కాకుండా నీ కోపంతో, నీ కక్షతో నువ్వు మళ్ళా ఆడికేదో దానికి ప్రతిగా ఏదో చేస్తే వాడి ఖాతాలో ఎలా అవుతే ఆ పాపకర్మలు పడ్డాయో, నీ ఖాతాలో కూడా ఈ కర్మలన్నీ మళ్ళా లిఖించబడతాయి. నీ ఖాతాలో ఎందుకు పెంచుకోవడం? ఆడు పెంచుకుంటున్నాడు. అందుకే ఇవన్నీ ఈ మహానుభావుల యొక్క చరిత్రలు మనం చూస్తే అర్థమవుతుంది. బుద్ధుడు ఆయన ఉన్న టైంలో ఆయన పెదనాన్నగారి అబ్బాయిని దేవదత్తుడు, ఆయనకి బుద్ధుడికి పడేది కాదు. ఆ దేవదత్తుడు ఎంతసేపు బుద్ధుడిని ఏదో రకంగా అవమానించాలని, నష్టపరచాలని, ఒక్కొక్క సందర్భంలో చంపాలని కూడా ప్రయత్నం చేసేవాడు. అలాంటి పనులు చేస్తున్నప్పుడు బుద్ధుని శిష్యులు అనేవారు, ఏమిటండి మీరేం మాట్లాడరు, వాడు ఇన్ని పనులు చేస్తుంటే మీరేమీ అనరేటి, మీరు తలుచుకుంటే వాడు ఎంత అండి అని అనేవారు. అయినా సరే బుద్ధుడు ఏం పట్టించుకున్నాడు కాదు. ఒకసారి పిచ్చెక్కిరే ఏనుగుని బుద్ధుడు ఉన్న ఆశ్రమంలో ఆ దేవదత్తుడు వదిలాడు. ఆ ఏనుగు ఏం చేసిందంటే ఆశ్రమ పర్ణశాలన్నింటినీ కూడా చందరవందరిసి నానాభేభత్సం చేసి చివరికి తిరిగి తిరిగి
వచ్చి బుద్ధుడి కాళ్ళ దగ్గర కూర్చున్నారు. అప్పుడు మళ్ళా శిష్యులంతా వచ్చారు, ఏమండి ఇప్పటికైనా మీరు వాడి మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారా, ఏదో చర్య తీసుకోండి, అలా వదిలేస్తే ఇప్పుడు ఎంత పని చేశాడో చూడండి. అప్పుడు బుద్ధుడు అన్నాడు సాయితీగా, నాయన వాడికి ఏదో జన్మలో నేను అపకారం చేసి ఉంటాను, అందుకే వాడు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు. వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడని మళ్ళా నేనేదో ప్రతిచర్యకు పూనుకుంటే, వాడిని ఏదైనా దూషించినా లేకపోతే ఏదైనా చూసినా మళ్ళా కొత్త కర్మ నా ఖాతాలో పడిపోతుంది. నేను ఎందుకు మళ్ళా కొత్త కర్మను నేను నా ఖాతాలో తయారు చేసుకోవాలి, అంచేతే నేనేం మాట్లాడట్లేదు అన్నాడు. అలాగే ఈ ఏనుక్కి నేను ఏదో జన్మలో ఉపకారం చేసి ఉంటాను, అందుకే ఇది వచ్చి నా పాదాల దగ్గర కూర్చుంది, నన్నేమి చేయకుండా. అంచేత ఎవడు చేసుకున్నది వాడు అనిపిస్తాడు, దానికి మనం ప్రతిచర్య చేయవలసిన పని లేదు. అందుకే పత్రి గారు కూడా చెప్తూ ఉంటారు, ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే నాకు ఇలా అన్యాయం జరిగింది ఇలా బా ఇలా అయింది అంటే ఏమీ రియాక్ట్ అవ్వద్దు అంటారు, నో రియాక్షన్ అంటారు. ప్రతి చర్య వద్దు, వాళ్ళ మీద కక్ష పెంచుకోవద్దు, ద్వేషం పెంచుకోవద్దు, ప్రతిగా ఇంకొకటి చెయ్యొద్దు. నువ్వు చేసింది నీ ఖాతాలో పడుతుంది, వాడు చేసింది వాడి ఖాతాలో పడుతుంది, నువ్వేమీ చెయ్యకపోతే నీ ఖాతాలో ఏమీ పడదు. అంచేత ఎవరైనా సరే, ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు, భర్త తిట్టాడని భార్య, భార్య తిట్టాడని భర్త, చివరికి ఏమవుతుంది, అది గొడవలు పెద్దయి, ఇళ్ళు కర్మలు పెంచుకుంటూ ఉంటారు, ఎక్కువ తిట్లు తిట్టి ఇళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఆ లోపల కోపము అది తగ్గేదాకా అలా వాళ్ళని వీడు తిడుతూ ఉంటారు, వీళ్ళని వాళ్ళు తిడుతూ ఉంటారు, అలా పక్క వాళ్ళతో గొడవలు పడి ఇవన్నీ. కానీ పత్రి గారు మనకు ఏం చెప్తారంటే, ఎవరు ఏమన్నా విమర్శించినా దూషించినా తిట్టినా ఏమీ మాట్లాడద్దు అంటారు, ఇంకా వాళ్ళ మీద జాలి చూపించమంటారు. ఎందుకు, ఆడన్ని చేస్తూ ఉంటే మరి నిజంగా పత్రి గారి మీద టీవీ నైన్ వాడు ఎంత అసత్య ప్రచారం చేశారు, ఆయన ఏమీ మాట్లాడలే, ఇంకా పిరమిడ్ మాస్టర్లు అంతా రియాక్ట్ అవుతే శాంతించమన్నారు, మీకెందుకు వదిలేయండి అన్నారు. వాడెవడు, వాడికి తెలియక అలా ప్రవర్తిస్తున్నాడు అంటే మరి దాని ఎఫెక్ట్ ఆయన మొత్తం ఆ టీవీని ఆయన అమ్ముకోవాల్సి వచ్చింది, జైల్లో కూడా వెళ్ళవలసి వచ్చింది. పత్రి గారు మేము మాట్లాడలేదు, అప్పటికి ఇప్పటికీ ఎంత ఈయన డెవలప్ అయ్యారు, ఎన్ని లక్షల మంది కాదు కోట్ల మంది ఆయన అనుసరిస్తున్నారు, అంచేతే రియాక్ట్ అవ్వద్దు అంటారు. అంచేత మనం మాటల ద్వారా చేతల ద్వారా ఎవరిని హింసించద్దు అంటారు. మీరు చూడండి, కొంతమంది నలుగురు కూర్చుంటారు లేకపోతే ఐదుగురు కూర్చుంటారు, పది మంది కూర్చుంటారు, సహజంగా ఏం జరుగుతూ ఉంటుందంటే అందులో పెద్ద కొంతమంది తెలివైన వాళ్ళలాగా, అందులో కొంతమంది కొంచెం తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, అమాయకులు ఉంటారు, అటువంటి వాళ్ళని హేళన పట్టిస్తూ ఉంటారు, వాళ్ళని ఏడిపిస్తూ వాళ్ళని విమర్శిస్తూ అవమానిస్తూ వీళ్ళంతా నవ్వుకుంటారు. ఈడేమనుకుంటాడు, అందరినీ నవ్విస్తున్నాను అనుకుంటాడు, పాపం వాడు బలహీనుడు ఏమి చేయలేడు, అంచేత తనలో తాను బాధపడతాడు, ఇంతమందిని ఆడేమి ఎదిరించగలడు అన్నవాడిని, అంచేత తనలో తానే మదన పడుతూ ఉంటాడు. ఈ సంగతి వీడికి గ్రహించడీడు, తనేదో గొప్పవాడైనట్టు అందరినీ మరి నవ్విస్తున్నట్టు ఇలా చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. కానీ ఎంత అవుతే వాడిని బాధిస్తాడో అంతకు అంత ఏదో రూపంలో తర్వాత తాను బాధ అనిపించాలి. ఆ బాధ అనిపించేటప్పుడు ఎందుకు నాకు ఇలా జరిగిందని అనుకుంటాడు, కానీ తాను ఇంతకుముందు చేసినటువంటి పని వల్లే ఇలాంటి బాధ అనుభవిస్తున్నాను అన్న సంగతి వాడికి తెలీదు. అందుకే మాణిక్కేశ్వరి మాత అంటున్నారు, మాటల ద్వారా మన చేతల ద్వారా ఎవరిని హింసించద్దు అంటాడు. కొంతమంది కొంచెం బలం ఉంటుంది, వాడి స్నేహితుల్లోనూ వాడికి బలం తక్కువ ఉంటుంది,
పిల్లల్లో కూడా మీరు చూసిన, స్కూల్స్లో అక్కడ మీరు చూసిన, కొంచెం బలం ఉన్నవాడు బలం లేని వాడిని కొట్టడము, రకరకాల పనులు చేయించడము ఇలా చేస్తారు. మనం చూడండి, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు చూస్తే ర్యాగింగ్ అని. బలహీనులు అంటే ఎవడు? జూనియరే బలహీనుడు, అక్కడ సీనియర్ బలవంతుడు. సీనియర్లు ఎక్కువ ఉంటారు, జూనియర్లు తక్కువ ఉంటారు. వాళ్ళు వీళ్ళని నానా రకాలుగా ఏడిపిస్తారు. కానీ భవిష్యత్తులో ఎంత ఏడిపిస్తారో అంతా వాళ్ళు అనుభవిస్తారు. చేత ఎవరిని హింసించద్దు, అదే మాణిక్యేశ్వరి మాత చెప్తున్నారు. నీ లైఫ్ బాగుండాలి అంటే, నీ భవిష్యత్తు బాగుండాలి అంటే, నీ జీవితం బాగుండాలి అంటే, మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎవరిని హింసించద్దు, అదే ఆవిడ చెప్పేది. నీ వల్ల ఎవరికి హాని జరగకుండా నువ్వు జాగ్రత్త పడు, జీవించు, నీకు ఏ హాని జరగదు. నేను అదే చెప్తూ ఉంటాను. జీవిత రహస్యం ఏమిటి అంటే, నీ వల్ల ఎవరికి ఏమాత్రం కష్టం కానీ నష్టం కానీ బాధ కానీ జరగకుండా జాగ్రత్త పడు. నీకు ఏ కష్టం రాదు, నష్టం జరగదు, ఏ బాధ కలగదు. ఇదే లైఫ్ సీక్రెట్, అంతకన్నా ఏమి లేదు. నువ్వు అందరికీ మేలు చేయక్కల, లాభం చేకూర్చక్కల, సేవలు చేయక్కల, పుణ్యకార్యాలు చేయక్కల, సత్కర్మాలు ఏమీ అక్కల. నీ వల్ల ఏ హాని జరగకుండా ఉంటే నీకే హాని జరగదు. ఎవడైనా ఫస్ట్ కోరుకునేది ఏ కష్టం రాకూడదు, ఏ నష్టం జరగకూడదు, ఏ బాధ శరీరానికి ఏ బాధ కలగకూడదు. ఇదే కదా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. అంతకన్నా ఇంకేం కావాలి? అంచేత నువ్వేదో గొప్ప గొప్ప పనులు చేయక్కల, గొప్ప గొప్ప దానాలు చేయక్కల, ఏమీ చేయక్కల. నీ వల్ల ఆఖరికి ఏ ప్రాణికి, మానవులకే కాదు ఏ ప్రాణికి కూడా బాధ కలిగించకుండా మనం జాగ్రత్త పడితే మనకి ఏ బాధ వస్తుంది? పత్రికలు చెప్తూ ఉంటారు కదా, ఇతరులకి నువ్వెంత చేస్తావో అంతా నీకు వస్తూ ఉంటుంది. ఇతరుల మేలు కోసం నువ్వు బాటుపడితే నువ్వు మేలు పొందుతావు. అందుకే అంటారు ఆయన, ఇతరులకి నువ్వు జ్ఞానం పంచితే నీ జ్ఞానం పెరుగుతుంది అంటారు, పంచింది పెంచబడుతుంది అంటారు పత్రిక గారు. ఏదైనా సరే పంచింది పెంచబడుతుంది. అంచేత నీకేది పెంచబడాలనుకుంటావో అది పంచు. అంతేగాని మనీ మెడిటేషన్ అంటూ నేను ధ్యానం చేస్తే నా డబ్బు పెరిగిపోతుంది అనుకుంటే ఎలా పెరుగుతుంది? సృష్టి రహస్యం తెలుసుకోవాలి కదా. ఏది ఇస్తే అదే వస్తుంది, ఎంత ఇస్తే అంత వస్తుంది, ఎలాంటిది ఇస్తే అలాంటిది వస్తుంది. అది చేయడం మానేసి ధ్యానం చేసేస్తే ఏదో రోజు పొద్దునో గంట సాయంత్రం గంట కూర్చుంటే నీ డబ్బు పెరిగిపోతుందా? ఆ ఉన్నవాడికి ఎలా వచ్చింది? వాడు గతంలో చేసినటువంటి ఆ దానం వల్లే వాడికి వచ్చింది. నువ్వు చేయలేదు, నీకు రాలా. నీకు భవిష్యత్తులో ఇప్పుడు రాలేదు కాబట్టి భవిష్యత్తులో నీకు కావాలి అంటే కనీసం ఇప్పుడైనా నీకు ఉన్న దాంట్లో ఉన్నంతలో దానం చెయ్యి. ఏమీ చేయకుండా ఎలా వస్తుంది? అంచేత మరి ఈ మాణిక్యేశ్వరి మాత దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు, నాకు ఈ కష్టం వచ్చింది, ఆ బాధ వచ్చింది, ఇది వచ్చింది అని. నన్ను వాడు అవమానించాడు, వీడు నష్టపరిచాడు, వాడు ఆ కష్టపెట్టాడు, ఇవన్నీ వచ్చి చెప్తూ ఉంటారు ఆవిడకి. మీరే ఆదుకోవాలమ్మా, కాళ్ళ మీద పడుతూ ఉంటారు. తెలుసు ఆవిడకి ఇన్ని బాధలు పడుతున్నారు. అందుకే ఆవిడ ఇలాంటి సందేశాలు ఇస్తారు. ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారు కాబట్టే వాళ్ళందరికీ ఆవిడ ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎవరిని హింసించద్దు, అది ఆవిడ చెప్పేది. ఎవరిని హింసించద్దు, హింసకు గురి చేయద్దు, బాధించద్దు, నొప్పించద్దు, నష్టపరచద్దు, కష్టపెట్టద్దు, అది ఆవిడ చెప్పేది. ఏది వద్దనుకుంటామో అది చేయకూడదు, ఏది కావాలనుకుంటామో అది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆనందం కావాలి, అన్నిటినీ ఆనందింపచేయండి. నీకు శాంతి కావాలి,
అన్నిటినీ శాంతిగా ఉండేవాడిని, ఆ జంతువుని అటుని హాయిగా. ఆ కోడి పిల్లలతో తిరుగుతున్న కోడిని చుట్టం వచ్చాడని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఈ పక్క నుంచి ఒకడు ఆ పక్క నుంచి ఒకడు పడితే ఆ కోడి ఎంత బాధపడుతుంది. ఇంచక్కాటికి పోషిస్తూ ఉంటే, ఆ పిల్లలకి తినిపిస్తూ ఉంటే, ఎంతో సరదాగా తిరుగుతూ ఉంటే ఆ పిల్లలకి దీ తల్లిని దూరం చేయడం ఏమవుతుంది? ఆ కర్మ అనుభవించక నువ్వు తినాలి అంటే దాన్నే తినాలా? ఆ బిర్యానీ చేసుకో, ముక్కలు లేకుండా చేయి, కోడి ముక్కలు లేకుండా, అదే టేస్ట్ వస్తుంది. పోలే, నీ బంధువుల్ని స్నేహితుల్ని తృప్తిపరచడానికి. ఏం తృప్తిపరిస్తే ఏమొస్తుంది నీకు? బాగుంది అంటారు. నీకు నీ పరిస్థితి, వాళ్ళు నిన్ను పెట్టింది బాగుంది అంటారు. ఇది చేయడం వల్ల నీ జీవితం బాగోదు. నీ జీవితంలో లేనిపోని కష్టాలు, రోగాలు తెచ్చుకోవాల్సి వస్తుంది, బాధ అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, చేసిన వెంటనే కష్టం రాదు, పాపం చేసిన వెంటనే. పాపం పండితేనే కష్టం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. చేసినప్పుడు ఏమి లేదు, ఏమైంది ఏంటి అంటారు, కానీ అలా చేయగా చేయగా పాపం పండుతుంది. ఆ పాపం పండినప్పుడు అప్పుడే, అందుకే బుద్ధుడు అంటారు సుఖభ్రాంతితో మానవుడు పాపాలు చేస్తాడు. ఆ పాపం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుందని చెప్తారు, నరకం అనుభవిస్తారు, గగ్గూలు పెడతారు. చూడండి, హాస్పిటల్స్లోకి వెళ్ళి చూస్తే ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాలుగా నరకం అనిపిస్తున్నారు. చూడండి, ఇప్పుడు ప్రపంచం అంతా కోవిడ్ వచ్చి అల్లా కల్లోలం అయిపోయింది. ఇప్పటికీ పూర్తిగా శాంతించలేదే ప్రపంచం అంతా. ఇంత కారణం ఏమిటి అంటే, ప్రపంచంలో ఇంత హింస చోటు చేసుకోవడమే దీనికి కారణం. అందరూ హింసకి పాల్పడుతూ ఉంటే అందరికీ ఇలా కష్టాలు వస్తాయి. అదేదో చైనా నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. అసలు బ్యాక్టీరియా ఎలా సృష్టించబడింది? సృష్టిలో మనం వీటిని తింటూ ఉంటే అవి మనల్ని తింటున్నాయి. మనం వాటిని తినకపోతే అవి మనల్ని తినవు. మనం వాటి జోలికి రాకపోతే, ఆ కోడి జోలికి మేక జోలికి వెళ్ళకపోతే, ఆ కరోనా కానీ, ఆ బ్యాక్టీరియా కానీ, లేకపోతే ఆ క్యాన్సర్ కానీ, ఆ ఎయిడ్స్ కానీ, ఆ బ్యాక్టీరియా మన దగ్గర రావు. కనిపించే వాటిని మనం తింటే కనిపించనివి మనల్ని తింటున్నాయి. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అంచేత మాటల ద్వారా, చేతల ద్వారా ఎవరిని హింసించద్దు. మాణికేశ్వరి మాత చెప్తున్నారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఆవిడ చెప్పినాయి అన్నీ. అందుకే నేను అంత టైం తీసుకుంటున్నా. ఊరికి చదువుకి వెళ్ళిపోవచ్చు, ఏంటి ఉపయోగం ఏంటి? ఎంత లోతుగా ఆలోచించాలి, ఎన్ని విషయాలు తెలుసుకోవాలి, ఎంత ఆలోచించాలి, ఎంత మార్పు తెచ్చుకోవాలి, వాళ్ళ మాటల్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి. ఊరికే కాళ్ళ మీద పడి ఆశీర్వదించమ్మా అంటే సరిపోతుందా? వాళ్ళు ఇచ్చే సందేశాలే మనకి గొప్ప ఆశీర్వచనాలు, వాళ్ళు ఇచ్చే మాటలే గొప్ప ఆశీర్వచనాలు. నేను అందుకే చెప్తాను, నేను దైవానుగ్రహం పొందాము అనడానికి నిదర్శనం ఇలాంటి సద్గురువులు, మహాత్ముల యొక్క సాంగత్యం లభించడమే. అది నేను చెప్తాను. నేను మరి నిజంగా ఓ పత్రి గారు, లేకపోతే ఈ మాణికేశ్వరి మాత, ఆవిడ సాంగత్యం లభించినప్పుడు, ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాలు వాళ్ళు ఎన్నో బోధిస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా విని నోట్ చేసుకుని వాటి యొక్క సారాన్ని మనం గ్రహించి ఆచరించడానికి ప్రయత్నిస్తే జీవితం ఎందుకు బాగోదు? అంచేత ఆశామాషి కాదు ఆవిడ చెప్పే మాటలు. మరి ఆ మాటల యొక్క అర్థాన్ని గ్రహించి అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం. అందుకే నేను భీమవరంలో 3 రోజులు క్లాసులు పెడుతూ ఉంటాను. నేను
ప్రతి నెల 1, 2, 3 తారీఖులు నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఎన్నో విషయాలు తెలుసుకుంటాను, ఒక్కొక్క విషయం మీద చాలా లోతుగా విశ్లేషణ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అస్తమానం ఏముంటుంది అనుకుంటారు. అస్తమాని ఎన్నిసార్లు విన్నా మనం జ్ఞానం అనంతం, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవచ్చు. అంచేత అటువంటి చోటకు వస్తే మనం చేయవలసిన ధ్యానం గొప్పగా చేస్తాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, జీవితంలో ఎంతో మార్పు తెచ్చుకుంటాం, భవిష్యత్తు గొప్పగా తయారు చేసుకుంటాం. అంచేత ప్రతి ఒక్కరూ, మరి పత్రి గారు చెప్పినా, ఇలా మాణికేశ్వరి మాత చెప్పినా, ఇలా ఎవరు చెప్పినా వారి సందేశ సారం తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించాలి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరికొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మరి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.